మానిపించే విధానం అది కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి మీ అమ్మ మీద ప్రమాణం చేయి, మీ నాన్న మీద ప్రమాణం చేయి, శివుడి మీద ప్రమాణం చేయి అంటే వాడు ప్రమాణం చేస్తాడు, బయటికి రాగానే కాలుస్తాడు. ఎందుకంటే వాడు మనస్సును నిగ్రహించుకునే విధానం తెలియలేదు. శంకరాచార్య చెబుతున్నారు ఆ ఉపాయం, కొన్నాళ్ల పాటు ఇష్టపడే దాన్ని వ్యతిరేకించండి, అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి, దాని వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది. ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది, ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతాం, అది మన మనస్సులో దోషం, ఆ వ్యక్తి దోషం కాదు. అంత వ్యతిరేకత ఉంది లోకంలో, ఎప్పుడు అన్నీ చెడ్డ పనులు చేసేవాళ్ళే ఉండరండి, వాళ్ళు కొన్ని మంచి పనులు అయినా చేస్తారు. అలాగే మనలో మాట, అన్నీ మంచి పనులు చేసేవాడు కూడా ఉండరండి, ఒకటో రెండో చెడ్డ పనులు చేసే ఉంటాడు, మనకి తెలియదు. ఎప్పుడు మేనేజ్ కాంప్లెక్సిటీ, సంక్లిష్టమైన జీవనశైలి తప్పితే పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు అసలు ఉండరు, అసలు ఆలోచన అక్కర్లేదు. మనం వ్యతిరేకించే వ్యక్తి పట్ల మనం అస్తమానం ద్వేషిస్తూ ఉంటే మనకే బీపీ షుగర్ వచ్చేస్తాయి, బాగా పెరిగిపోతాయి. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు, ఎందుకంటే మనం ద్వేషిస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు కదా, కనీసం తెలియజేయలేదు కదా. దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటో తెలుసా? మాస్టర్ సివివి అని మహానుభావుడు ఉండేవాడు, జగద్గురు ట్రస్ట్ అని వాడు నడుపుతూ ఉంటారు. ఆ సివివి గారు గొప్ప యోగి, ఆయన యోగ దర్శనం అనే పుస్తకాల్లో విషయం చదివి ఆశ్చర్యపోయాను. సివివి శిష్యుల్లో ఒక ఆయన వచ్చి, మీరంటే నాకు చాలా భక్తి అండి, నాకు చాలా గౌరవం, మీరు చెప్పిన ప్రార్థన వాళ్ళది ఏదో పొద్దున్న సాయంత్రం ధ్యానం ప్రార్థన అన్నీ ఉంటాయిలేండి, ఐ బౌ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ మాస్టర్ సివివి అని ఏదో మంత్రం ఇంగ్లీష్లో చదువుతారు వాళ్ళు, ఏదో వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంది, అలా నేను అన్నీ చేస్తున్నానండి, కానీ నా శత్రువు ఒకడు ఉన్నాడు సార్, వాడు నన్ను వ్యాపారంలో కూలీ చేసి పారేశాడు, వాడి మీద ద్వేషాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నానండి, వాడిని ఏమైనా చేయగలిగితే మీరు చేయండి అన్నాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి. అది చెప్పింది ఇది, వాడిని ఏదో చేయమని, వాడిని ఏదో చేయమని. మాస్టర్ సివివి ఎంత యోగో అంత సరసు అంత చమత్కార. ఆయన అన్నాడు, 3 నిమిషాలు రా, నీకెందుకు వాడు మసైపోతాడు, పట్టుకో ఫోటో పట్టుకురా, ఫోటో వీడు అనుకున్నాడు చేతపడి చేస్తాడేమో అనుకున్నాడు అని వెంటనే ఇంత ఫోటో పట్టుకొచ్చాడు శత్రువు. వెంటనే ఈయన, ఎంత కుదరదు, నా ఫోటో ఎంత ఉందండి నీ పూజా మందిరంలో, అంత ఉండాలి, ఎన్లార్జ్ పెద్ద సైజు పట్టుకురా, ఇంకా పెద్దది ఏదో చేస్తాడేమో బాణామతి అనుకుని పట్టుకొచ్చాడు. వెంటనే ఈయన ఏం చేశాడంటే, నీ పూజా మందిరంలో నా ఫోటో ఉంది కదా, దానికి దండలు వేస్తున్నావు కదా, ఆరతిస్తున్నావు కదా, ఏదో చేస్తున్నావు కదా, దాని పక్కనే దీన్ని పెట్టి నెలనాళ్ళు నాకు చేసిన సేవలన్నీ ఈ ఫోటోకు చేయి, తర్వాత మాట్లాడుకుందామని. ఒక 6 నెలల తర్వాత కనపడమన్నాడు. 3 నెలల్లో ఆ శిష్యుడు వచ్చి, ఎలా ఉంది అని గురువు గారు అడిగితే, మీకు ఆయనకి భేదం తెలియట్లేదండి నాకు అన్నాడు ఆయన. ఇది యోగం, ఇది యోగం. మనం వ్యతిరేకించే విషయాలను ప్రేమించాలన్నా, ప్రేమించే విషయాలను ఇష్టపడే విషయాలను వ్యతిరేకించాలన్నా ధర్మం కోసం, సొంతం కోసం కాదండి. ఒకసారి మనం ఇష్టపడే వాళ్ళను కూడా వ్యతిరేకించాలి, ఎందుకంటే ధర్మం కోసం. మనం కొడుకు అంటే బాగా ఇష్టం, కూతురు అంటే బాగా ఇష్టం, భర్త అంటే బాగా ఇష్టం, భార్య అంటే బాగా ఇష్టం, కానీ వాళ్ళు దుర్మార్గులు, ఒక కంటకులు కింద తయారయ్యారు, వాళ్ళని ద్వేషించి తీరాలి. ధర్మం కాబట్టి ప్రేమించమని ఎవడూ చెప్పలేదు. ఇక్కడ ఆ అయిష్టం పెంచుకోవడమే ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండడమే ఆ రోజు నుంచి, అది మనం అభ్యాసం చేస్తే అది కూడా అభ్యాసం అవుతుంది. ద్వేషించే వారిని ప్రేమించవచ్చు, ప్రేమించే వారిని ద్వేషించవచ్చు. అదే ఇక్కడ చెబుతున్నారు శంకరాచార్య, ఎంత గొప్ప ఉపాయం ఇది. మానే ఇష్టపడడం మానేసిన చదువును మళ్లీ చదువుకోవచ్చు, లేదు ఇంకో వృత్తిలో ప్రవేశపెడితే ఆ వృత్తిలో తను రాణించవచ్చు కదండి. అది ఆలోచించకుండా శుభ్రంగా చదువుకోమంటే వెధవేషాలు ఎత్తున్నాడు అని మొన్న ఎవరో ఒక ఆవిడ పాపం చెట్టు కట్టేసి కొడుకుని కారం కళ్ళల్లో జల్లిందరు స్వయంగా తల్లి, కొడుకు పెట్టే బాధలు పడలేక, కారణం డ్రగ్స్. అమాయకులకు అంతకంటే ఏం తెలియదు. అటువంటి సంఘటనలు పేపర్లో చదివినప్పుడు నాకైతే ఏమనిపిస్తుందంటే, ఒక మనిషిగా, అయ్యో ఈ శంకరాచార్య చెప్పిన విషయాన్ని ఆ తల్లికి నేను చెప్పగలిగితే ఎంత బాగుండేదు, ఆ అవకాశం నాకు రాలేదు అనుకుంటాను అంతే నేను. అంటే అలా అనుకుంటేనే మనం జనంలోకి వెళ్ళగలుగుతాం. వాళ్ళకి ప్రయోజనాలు నెరవేరాలి, కానీ మనకి పట్టాలు బిరుదులు రావడం ఏంటండి, వచ్చే వస్తాయి పోయేవి పోతాయి ఎవడికి లెక్క, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఆనందం ఎక్కడుంటుంది అంటే, మన వల్ల 10 మంది ఆనందిస్తున్నారు, అదేది మనకు ఆనందం కలిగించేదిగా. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకని రాగద్వేషం, రాగద్వేషాలను ప్రతిపక్షేణ నియమయతి, వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఇష్టమైన దాన్ని ద్వేషించండి కావాలని, ఫలానా పదార్థం తినకపోతే నేను ఉండలేను, పొద్దున్నే 6 ఇంటికి కాఫీ పడకపోతే నేను ఉండలేనట్టు పర్వాలేదు, నడిచినంతకాలం నడుస్తుండీ ఇబ్బంది లేదు, ఒక చోట ఎక్కడికైనా విడినప్పుడు ఏదైనా లేదనో కావాలనే మానయ్యాలి. వద్దు నిదాగా వదిలేసి ఏమవుతుందో చూద్దాం, ప్రాణం పోతుందా అని 4 సార్లు ఆ కాఫీ ఆ సమయానికి తాగడం మానేస్తే తర్వాత మనస్సు ఎలా తయారవుతుంది అంటే, ఎప్పుడు తాగినా పర్వాలేదు, తాగకపోయినా పర్వాలేదు, యోగం వచ్చేసింది అలవాటు. కాఫీ అలవాటు అయితే కమలాక్షుడు తత్వం కూడా తెలుస్తుంది.
చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద సత్యాలన్నీ ఉంటాయి. ఎక్కడో ఆకాశం నుంచి రావు సత్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని. అందుకని ఇక్కడ చెబుతున్నారు భగవత్పాదులు స్పష్టంగా, సహా పురుష ప్రకృతి వశ నభవతి శాస్త్ర దృష్టిరేవా. శాస్త్రం చెప్పినట్టుగానే అదే దృష్టితో వాడు సత్సంగంతో ఉంటాడు తప్ప చెడిపోడండి. మనుషులకి ఈ విధానాన్ని చెప్పండి దయచేసి. తౌక్ష్య పరిపంధనం, వారు మీకు శత్రువులు అనగానే మనం గుళ్ళోకి వెళ్ళి స్వామి నాకు రాగద్వేషాలు లేకుండా చెయ్యి, ఆయన ఎందుకు చేస్తాడమ్మా, ఆయనకి ఏం పని, ఆయనకి ఏం పని, నీ రాగద్వేషాలు నువ్వే పోగొట్టుకోవాలి. మనం ఎంత తేలిగ్గా దేవుడి మీద అన్ని తోసేస్తూ ఉంటామంటే శరణాగతి పేరు మీద దాసోహం తవ దాసోహం దాసోహం తవ దాసోహం అని ఒక దరిద్రపు మాట అండి. దాసోహం అని అనవలసిన అవసరం లేదండి. అద్వైతం ప్రకారం శంకరాచార్య ప్రకారం సోహం సోహం దాసోహం అనవలసిన అవసరం లేదండి. ఆ పరమాత్మయే మనం, ఆ పరమాత్మయే మనం. అది తెలుసుకోలేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికి చివరికి దేవుడికి కూడా దాసోహం అనవలసిన అవసరం లేని అద్వైత స్థాపన చేసిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య. ఆత్మవిశ్వాసం ముఖ్యం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. సోహం భావేన పూజయేత్త నారాయణ, దాసోహం భావేన పూజయేత్త అనలేదు. దాసుడుగా ఉంటే ఎప్పుడూ బానిసగానే పడుంటావు అక్కడ. ఓ కాలమే పడిపోవడం అయ్యి లేవడంతకి, ఈ పండివాడంతా గొప్పవాడని ఆయన అనుకుంటూ ఉంటాడు. వీడెప్పుడో కొంప ముంచేస్తాడు.